మొదస్కందం 13వ అధ్యాయం ధృతరాష్ట్ర నిగ్రహ నిష్కరణం. దాంట్లో మొదటి 15 అధ్యాయాలు మనం 15 శ్లోకాలు చర్చించాం. ఒకసారి అతను రివ్యూ చేయమని అడిగారు, జస్ట్ ఒకసారి చూసి శ్లోకాలు చదువు, జస్ట్ తాత్పర్యం చదువుకుంటూ మనం దాన్ని చెప్పుకుంటాం. మొదటి శ్లోకం, శ్రీ సూత కోసం పలక తీర్థయాత్ర కావచ్చు విద్యుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయుని గ్రహించి హస్తినాపురంలో తిరిగి వచ్చాను. ఆ విధంగా అతను తాను కోరిన విషయం నందు నిష్ణాతుడయ్యాడు. చేత విదురుడు బయటికి అంటే తీర్థయాత్రకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత జరుగుతున్న సంభాషణ ఇది. అంటే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన మైత్రేయ ఋషిని కనుక్కొని మైత్రేయ ఋషితో సంభాషణ జరుగుతాడు. ఆ సంభాషణ రెండు వాళ్ళ మధ్య జరిగే సంభాషణ అని రెండో మూడో స్కంధాల్లో మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో ఆ విధంగా మైత్రేయ నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని ఆయన పొందాడు. ఆత్మజ్ఞానాన్ని ఎందుకు ఎలాగా ఎందుకు బయటికి వెళ్ళాడు అంటే మనం చర్చిస్తారు. ఈ ప్రేమ శ్లోకాలు అయిపోయిన తర్వాత మనం చర్చిస్తారు. తర్వాత పలు ప్రశ్నలు అడిగిన పిమ్మట కృష్ణ భగవాన్ దివ్యమైన ప్రేమ యొక్క సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయుని ప్రశ్నించి విరమించను. చాలా ప్రశ్నలు అడుగుతాడు, అవన్నీ అడిగిన తర్వాత అన్నింటికి సమాధానం తీసుకుని అడగడం లేని తర్వాత ఆ మైత్రేయుని అడగడం విరమించి వెనక్కి వస్తాడు. విదురుడు ప్రసాదంలో తిరిగి వచ్చాడు. కాచినంతనే ధర్మరాజు అతని సోదరుడు ధృతరాష్ట్రుడు సాత్వికి సంజయుడు కృపాచార్యుడు కృపాదేవి కుంతీదేవి గాంధారి ద్రౌపది సుభద్ర ఉత్తర కుపి కౌరవుల భార్యలు స్థితులతో సహా పలు గొప్ప ఉత్సాహంతో అతను చంతు చెంది. వారు బహుకాలం తదుపరి తమ చైతన్యం తిరిగి పొందినట్లు కోసించారు. విదురుడు మళ్ళీ తిరిగి రావడం గురించి అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఆయన అది ఎలా ఎలాగుందంటే అంతవరకు జీవోత్సవాల్లాగా పడి ఉన్న వాళ్ళు ఒక్కసారి జీవం వచ్చినట్టుగా ఉందన్నారు. అంత ఉత్సాహంలో వాళ్ళలో కనబడ్డది, అంత ఆనందం. ఎందుకంటే విదురుడు నిష్పక్షపాతి, శుద్ధుడు. సో శుద్ధ భక్తి ఎప్పుడు చూసినా సరే శుద్ధి ఎవరు చూసినా అందరికి వస్తుంది. ప్రభుపాదులు కూడా ఒకసారి అంటారు, చిన్నపిల్లల్ని మనం అందరం ఎందుకు ఆకర్షిస్తామంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో కపటం ఉండదు, రెండోది కామ వాసన ఉండదు. ఈ రెండు ఎవరి దగ్గర ఉండవో వాళ్ళ దగ్గర వాళ్ళు జన వాళ్ళు ఆటోమేటిక్గా జనాలు జనాలకి ఆకర్షితమై అందుకని అని ప్రభుపాదులు అంటారు. నన్ను కూడా మీరందరూ కూడా వీరికి నాలో సెక్స్ కామవాసన లేదు కాబట్టి మీ అందరూ నన్ను కూడా మెచ్చుకుంటున్నారు అని చెప్పి ప్రభుపాదులు కదా. ఎవరిలో అయితే కామవాసన కపటం ఉండదో వాళ్ళు వాళ్ళంటే జనాలు అందరూ ఇష్టపడతారు, అందరికీ దగ్గరే. సంచేత అక్కడ ఆ రెండు లేని వ్యక్తి కాబట్టి ఆయన చూడగానే అందరూ ఇక్కడ చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పేర్లు ఉన్నాయి, అందరూ కూడా వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టుగా లేచి తమ దేహంలో ప్రాణం తిరిగి వచ్చిన చంద్రుడు వాళ్ళందరూ అత్యంత ఉత్సాహంతో అతను ఎదురేగి వందలు నడిపించి ఆలింగం ద్వారా స్వాగతించిరి. తర్వాత దీర్ఘకాల విరహం మరియు ఉత్కంఠ కారణంలో వారందరూ ప్రేమతో రోధించింది. ఆనంద బాష్పాల రాజా మనకు కూడా అవుతుంది. చాలా రోజుల తర్వాత ఏమంటే మనం చూస్తే మనం కూడా ఆనందంలో ఏడుస్తారు. పిమ్మట ధర్మరాత్రి ఉత్సాహం వసతి యథావిధిగా ఆహ్వానించాడు. వచ్చిన వెంటనే వ్యక్తికి ఎవరికైనా వచ్చిన వెంటనే మనం ఆసనం ఇవ్వాలి. ఇది గెస్ట్ రిసెప్షన్. 6-7 ఎలా చేయాలన్నది మనం నేర్చుకోవచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలి, ముందు ఆశీర్వం చేయాలి, తర్వాత తృప్తిగా ఆహారం గురించి తగిన ఆహారం పెట్టాలి. దాని ముందు స్నానం చేస్తారని అడుగుతాం, స్నానం చేస్తాం తర్వాత ముందు ఆహారం పెట్టాలి. దాని తర్వాత తగిన విశ్రాంతి గైకొని పిమ్మట తర్వాత విశ్రాంతి పడుకుంటారు 11 నిమిషాలు అని చెప్పి ఆ పిమ్మట అంటే దాని తర్వాత ఆశీనుదయం సుఖాసీనుదయం అప్పుడు కూర్చోబెట్టి ఆ పెదప ధర్మరాజు సంభాషిస్తే మొదలైనగా అక్కడున్న వారందరూ ఆకర్షించారు.
ఆ తర్వాత ధర్మరాజు ఇద్దరికి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. అంతేకాని అంతకుముందు ఎప్పుడు అడగలేదు. సరే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తే మనం వెంటనే సూర్య గారు ఏమైంది ఎలా ఉన్నారు ఏంటి ఎందుకు వచ్చారు అని అనుకున్నా వచ్చిన పూజ పెట్టాలి. అందుకే మనం కూడా చేస్తాం, చాలా వరకు ఫాలో చేస్తుంటాం. వచ్చిన వెంటనే పూజ పెడతాం, నీళ్ళు తాగుతారని అడుగుతాం కదా. నీళ్ళు తాగుతాం ఆడుతాం, అడగడం ఏంటి భోజనం. అయితే మనం మన మన సంస్కృతి కథ ఉంది అది కొంతవరకు ఈ విధంగా మనం చేస్తుంటాం. తర్వాత యుధిష్ఠి మహారాజు వీళ్ళు ఏ విధంగా చిన్నప్పుడు వాళ్ళందరినీ కాపాడారు అనేది తెచ్చుకుంటున్నారు. ఓ పిన తండ్రి జననితో సహా మమ్మల్ని అందరినీ సదా జనని జననితో సహా తల్లితో సహా సదా అన్ని విధంగా విపత్తుల నుండి మీరు రక్షించిన వైనం మీకు జప్తి ఉందప్తి అందున్నదా. పక్షి రెక్కల వల్ల మీ పక్షపాతమే విషప్రయోగం మరియు గృహదహనం నుండి మమ్మల్ని కాపాడండి. ఇది మనం చర్చించాం. పక్షి తన పెద్దలు లేవనిపోయారు కాబట్టి ఆ విధంగా మీరు పక్షపాతులు మాకు, అంటే మీ మా మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఆ పక్షపాత ప్రేమ మమ్మల్ని ఆ పక్షి రెక్కలు ఎడిగేసే పక్షిని పక్షి పిల్లలు రక్షిస్తుందో అది మమ్మల్ని రక్షించింది మీకు గుర్తుందా. భూ సంచారం గాల్చినప్పుడు మీరెట్లు జీవనం గడిపరి ఏ భవిష్యత్తు సేవలు ఏ విధంగా మీరు మీ జీవితాన్ని గడిపారంటే ఎక్కడ తిన్నారు ఎక్కడ ఉంటున్నారు ఎలాగా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదా మీ యాత్రకి ఏ యాత్రకి ఏదో రిజిస్ట్రేషన్ వెళ్ళిపోయారు. మనమైతే రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకెళ్తారా ఫీజు పడతావు అకామిడేషన్ ఉందా లేదా ఎటువంటి ఇవన్నీ ఏసీ నాన్ ఏసీ ఇవన్నీ ఎంక్వైరీ చేసి రెస్పాండ్ చేస్తాం అలా లేదు అప్పుడు కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు చూడండి ఇది తీర్థయాత్ర మనకి వెళ్తే ముందు అడుగుతాయి ఎక్కడికి వెళ్తున్నాను నేను ఇదే ఇదే అది చూస్తానండి ఇది ఎందుకుంటుందండి అనుకున్నాను అని ఇక్కడ పెద్దలకి వెళ్ళిపోయారు ఏం తెలియదు వచ్చి అవన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ మెయిన్ ఏ ప్రభు మీ వంటి భక్తులు స్వయంగా తీర్థ స్వరూపులై ఉన్నారు హృదయం మీద భగవాన్ నిలుపుకుని ఉండే కారణంగా మీరు సర్వ ప్రదేశము తీర్థస్థానంలో మార్చివేయలేదు. అంచేత వీళ్ళందరూ తీర్థ స్వరూపులై ఉన్నారు. అంటే తీర్థం అంటే పవిత్రమైన జగన్ అంచేత మీరు మీ హృదయాల్లో పవిత్ర తీర్థస్థలాలు ఉంటాయి కాబట్టి మీరు తీర్థులు. అందుకనే దీర్ఘిస్తారు తీర్థ వ్యాస తీర్థ ఇలా తీర్థ మన ఇది ఉడిపి మధ్వ సాంప్రదాయంలో సన్యాసులు తీర్థ అని పేరుస్తారు. తీర్థ అంటే తీర్థ అన్ని తీర్థస్థలాన్ని హృదయంలో నింపుకుని ఉంటే తీర్థ అంటే పవిత్రుడు అనుకుంటారు. అంటే అది వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు పవిత్ర స్థలాన్ని పవిత్రం చేస్తారు. వాళ్ళు పవిత్ర స్థలాన్నే పవిత్ర స్థానం పవిత్ర చేస్తాం. సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడే అది పవిత్ర స్థానం అయింది. ఓ పెన్నదండ్రుడు మీరు ద్వారకా నగరం దర్శించి ఉందరు శ్రీకృష్ణుని నిత్య సేవాల రక్తులకు భక్తులను మరియు యజువంశీయులను నా స్నేహితులు మరియు శ్రేయస్సు ఆ పవిత్ర ప్రదేశం వారిని గాంచియో లేక వారిని గూచియో గూచి వినియో ఉండవచ్చును వారిద్దరూ సుఖంగా జీవిస్తున్నారా. ఇంత అంత అయిన తర్వాత ఆయన మర్చిపోలేదు కృష్ణుని. కృష్ణ విరహం ఇప్పటికే ఉన్నారు అంతగా ద్వారకా కోడీలు ఉంటారు వాళ్ళకి సమాచారం వాళ్ళ కోసం వినుంటారు చెప్పండి. ఆ విధంగా ధర్మరాజు చే ప్రసింపబడిన మహాప్రాయణ ఇంద్రుడు యదువంశ నాశ వార్త మినహా సమస్త స్వానుభవములను క్రమంగా వివరించి చెప్పాడు. ఒక అప్పటికే అంటే ఈయన విధుడు వెనక్కి తిరిగి వచ్చినప్పటికే యదువంశ నాశనం అయిపోయింది. ఇప్పుడు కృష్ణ అంచేత ఆ ఒక్క విషయం తప్ప మిగతావన్నీ చెప్పాడు. తను ఏ విధంగా అక్కడ జీవనం గెలిపాడు ఎక్కడ తిన్నాడు ఎక్కడ తిన్నాడు అవన్నీ చెప్పాడు. అందరూ బాగున్నారని చెప్పారు కానీ ఎదురు నాశనం అయిపోతున్న విషయాన్ని ఒకటి చెప్పారు. ఎందుకంటే ఆయనకి తెలుసు పాండవులకి కృష్ణ మీద ఉన్న ప్రేమ చాలా గాఢమైంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఇప్పుడు కూడా నేను అలా ఏడుపు చూడదలుచుకోలేదు అందుకని చెప్పలేదు. కర్ణాపూర్ణుడైన హృదయుడు పాండవుడు దుఃఖితుగా నవ్వుతాడు ఏ సమయంలో గాంచలేకపోయాను అది అంచేత ఆయన పాండవుడు ప్రత్యేకమైన ప్రేమ ఉండడం చేత వాళ్ళు పాండవుడు ఇప్పుడు దుఃఖితులు కూడా చూడలేకపోయాడు. అంతే ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ వార్త చెప్పి
వాళ్ళు దుఃఖితం చేయదలుచుకోలేదు. విపత్తులు వాతావరణం అవియే కలుగును కనుక అప్రియమును దుస్సహనము అగునట్టి సంఘటనను అతడు కలగలేదు. చేత ఈ విపత్తులన్నీ వాతావరణం అవే వస్తాయి కాబట్టి మళ్ళీ మనకి ఈ అప్రియమైన అంటే వినడానికి వీలేని నన్న ప్రియంగా లేని దుస్సహము అంటే సహించలేని సహించడం కష్టం దుర్లభమైన ఈ విషయాన్ని చెప్పదొస్తుంది. అది ఎలాగో తెలిసిపోదు విపత్తిలోనే జ్యేష్ఠ సోదరుని ధైర్యము సరిచేసి తద్వారా అందరికీ ఆనందం కలిగించే మహాత్మ పంతులు దేవత పురుషుని వలె సత్కారం నందుచు అతడ కొంతకాలం వసించను. అంటే మిగతా వాళ్ళందరూ ఆయన పెద్ద దిక్కుగా దేవతా పురుషునిగా ఒక సాధువుగా ఆయన్ని గౌరవిస్తూ అందజేస్తున్నారు. కానీ ఆయన ఉండడానికి కారణం ఏంటి, తన జ్యేష్ఠ సోదరుని నైజాన్ని సరిదిద్ది అంటే ఆయన ఇప్పుడు ఉన్న విధానం ఆయన ఉద్రించి ఆయన ఉద్రించేది అక్కడ ఉన్నాడు. అంతే తప్ప ఏంటంటే మాండోగముని శాప కారణముగా విదురుడు సూర్యునిగా వర్తించినంత కాలము పాపకర్మను దండించడానికే ఆర్యముడు యమధర్మరాజుగా పదవి ఎందు కొనసాగాము. ఇక్కడ వరకు మాట్లాడు. ఇప్పుడు ఇది మనం కొద్దిగా దీనికోసం కొద్దిగా ఇది ఈ శ్లోకం మనకి మేడం చూడండి సో ఇక్కడ మనం మాట్లాం. ఇప్పుడు మనం చర్చిస్తాం విదురుడు తాళు యొక్క పుట్టి పూర్వత్వాలు ఏంటో. విదురుడు ఒక దాసీపుత్రుడు, అంటే ఎలాగైతే నారదుడు ఒక దాసీపుత్రుడో అదేవిధంగా విదురుడు కూడా ఒక దాసీపుత్రుడు. సత్యవతికి ఇద్దరు పుత్రులు చిత్రవేర్య చిత్రాంగద విచిత్రవేర్య వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అంబిక అంబాలిక అనే ఇద్దరిని వివాహం పెడతారు. కానీ వాళ్ళు పిల్లలు పుట్టడానికి ముందే వాళ్ళు చనిపోతారు కొన్ని కారణాలు చేత. ఒకరు అనారోగ్యం చేత ఇంకొకరు వేరే చిత్రాంగదులు అనే వేరే గంగలు చనిపోతారు. అంచేత కురు వంశాన్ని ముందు తీసుకెళ్ళడానికి పుత్రులు లేకుండా పోతారు. ఆ టైంలో సత్యవతి భీష్ముణ్ణి వేడుకుంటారు, నాయన ఇది విపత్తు కాలం వచ్చింది, ఇప్పుడు మన వంశం వినాశనంకి అంటే అంతమయ్యే స్థాయికి వచ్చింది కాబట్టి నువ్వు నీ వాగ్దానం విడిచి వివాహం చేసుకొని చెప్తాడు అడుగుతాడు. కానీ భీష్ముడు దాని సత్యమైన ఒప్పుకోడు. ఇప్పుడు అవంటది ఎవరి కోసం అయితే నువ్వు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావో అవే మాత్రమే అదే తల్లి నేను అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు నీ వాగ్దానం విడిచిపెట్టి నువ్వు వివాహం చేసుకొని చెప్పి అప్పుడు భీష్ముడు సత్యమైన ఒప్పుకోడు. అప్పుడు ఇలాగ నాశనం అయిపోవలసిందేనా అంటే అప్పుడు భీష్ముడే గుర్తు చేస్తారు, నీకు ఒక వరదానం ఉంది, నీకు ఒక పుత్రుడు ఉన్నాడు వ్యాసుడు, ఆయన సలహా పొందింది. అప్పుడు ఆమె తలుచుకుంటుంది వ్యాసుడు ద్వారా వ్యాసుని వేడుకుంటుంది, నువ్వు నా కోడలైన అంబిక అంబాలికతో సంభోగం చేసి ఒకడే ఒక యాక్చువల్గా అంబికతో సంభోగం చేసి పుత్రుని చేసి నాకు వంశోద్ధారకుని పుట్టించు అని చెప్పి దాని వ్యాసుడు ఒప్పుకుంటాడు. సో అతి కష్టం మీద అంబికాని ఒప్పిస్తారు. అంబిక రెడీగా ఉంటుంది. వ్యాధివ్యాసుడు లోపల ప్రవేశించేటప్పటికీ ఆమె ఆయన యొక్క రూపాన్ని ఆ గడ్డాలు ఆటలు చూసి చూడలేక కళ్ళు మూసిస్తారు. కళ్ళు మూసుకుంటే సచివత వస్తుంది, ఏమి అంటే సో మీకు మంచి పుత్రుడు పడతాడు, 10,007 బలం ఉన్న దృఢమైన శరీరం కలిగిన పుత్రుడు పుడతాడు. ధృతరాష్ట్రుడు ఎంత
ఎంత బలం అంటే 10,000 ఎలుకలు ఒక బలం ఉంది, అంత ఎలుక అంత బలం ఉండేది దానికి. ఎలాగంటే దుర్యోధనుడు భీముడి విగ్రహం చేయించుకున్నాడు ఉక్కుతోటి, ఉక్కు విగ్రహం చేయించి రోజు దాన్ని కొడుతూ కదా యుద్ధం ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఆయనకి అంత కసి భీముడు అంటే. ఎందుకంటే దుర్యోధనుడు కూడా తెలుసు, ఎందుకంటే మనం చర్చించుకున్నాం 5 ఉన్నారు, 5 4 ఆరు చనిపోయారు కాబట్టి చస్తే అంత చస్తే భీముడు చేతులు చావాలి కాబట్టి ఆయన రోజు ప్రాక్టీస్ చేసి గదతో దాన్ని కొడుతూ ఉండేవాడు, కొడుతూ అభ్యాసం చేస్తుండేవాడు దుర్యోధనుడు రోజు ఆ ఉక్కు విగ్రహంతో, భీముని యొక్క విగ్రహంతో. మహాభారత యుద్ధం అంతా ఎంత అయిపోయింది, పాండవులు అందరూ వచ్చి ధృతరాష్ట్రుని కలవడానికి వస్తారు. వస్తే ధృతరాష్ట్రుడు గాంధారి రోధిస్తుంటది, ధృతరాష్ట్రుడు కూడా సహజంగానే అందరి పిల్లలు చనిపోయేటప్పటికి కొద్దిగా బాధలో ఉంటాడు. బాధలో ఉంటే ధర్మరాజు వెళ్ళి కాలం నమస్కారం పెట్టి క్షమాపణ అడుగుతుంటాడు. అడిగితే ధృతరాష్ట్రుడికి ధర్మరాజు మీద ఎటువంటి కోపం లేదు, కానీ కోపం అంతా భీముడి మీద ఉంది. ఎందుకని 100 మందిని భీముడే చంపుతాడు. సో లోపల మనసు ఉండిపోయింది, ఉండిపోతే ధృతరాష్ట్రుడు అంటాడు, భీమా రానాయనా నిన్ను ఆలింగనం చేసుకోలేదు ఉందంటాడు. అంటే భీముడు పరిగెట్టుకుని వెళ్తుంటాడు పెద్దనాన్నగారు పెద్దనాన్నగారు అని కృష్ణుడు అడ్డుపడతాడు రాదు. చెప్పి ధృతరాష్ట్రుని తీసుకెళ్తాడు, ధృతరాష్ట్ర రాయటం అని చెప్పి ఇంకోటి ఉన్నాడు భీముడు అని చెప్పి ఆ భీముడు ఉక్కు ఉక్కుతో చేసిన భీముడి దగ్గర తీసుకెళ్తాడు. ఉక్కుతో చేసిన భీముడి దగ్గర తీసుకెళ్తాడు. ధృతరాష్ట్ర దాన్ని ఆలింగనం చేసుకుని మొత్తం ఇలా ఉంటుంది, తన పిక్కితో బిగించి మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తారు, పిండి చేసేస్తారు ఉక్కు విగ్రహాలు. అది చూసి భీముడు ఆశ్చర్యపోతాడు, భీముడు పాండవులందరూ ఆశ్చర్యపోతారు, లోపల ఇంత కోపం ఉందా మా మీద. అప్పుడు ఇలా పట్టుకుంటాడు, రక్తం వస్తుందేమో పట్టుకుంటే కోపడు, ఏంటి కృష్ణ అంటాడు. అంటే అప్పుడు కృష్ణ చెప్తాడు, నాకు తెలుసు అని. అంటే అంత బలం ఉంది ధృతరాష్ట్రం, ఆ ఉక్కు విగ్రహాన్ని ఆలింగనంతో గుండగుండు పిండి చేసిన అంత బలం. అంచేత చెప్తాడు వ్యాసుడు చాలా బలవంతం కొడతాడు, ఎటువంటి ఇతడు లేదు, కానీ అందుడు అచ్చా అరే ఏం లాభం, అందుడైతే రాజ్యపాలన ఎలా చేస్తాడు కష్టం. అంచేత మళ్ళీ చిన్న కోడలు దగ్గరికి వెళ్ళాట అంటది, అందుకు క్వశ్చన్ వస్తుంది. చిన్న కోడలు గారు అన్ని నచ్చి చెప్తాది, అమ్మా సరిగ్గా ఉంటుంది అది ఇది అని చెప్పి అన్నీ బాగానే ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని అది చూడాలని భయం కొద్ది అలా పేరు ముఖం పెట్టేస్తాను, అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు అన్నమాట లోపల ముఖంలో. వీళ్ళు రక్త విహీనం అయిపోయి శరీరం అంతా తెల్లగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆయన చెప్తాడు, హీన ఉన్నాడు కానీ శక్తిహీనుడిగా పడతాడు, శక్తి అంత శక్తి ఉంటాడు ఎందుకంటే నీరసంగా శక్తిహీనుడు కానీ చాలా తెలివైన వాడు. యుద్ధ నీతి అంతా తెలుసుకున్నవాడు కానీ అంతేకాకుండా పాండురావు అంతా పుడతాడు. పాండురావు అంటే తెల్ల 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 తెల్లగా ఉంటుంది, శరీరం అంతా తెల్ల అయిపోతుంది కదా, దాన్ని పాండురావు ఉంటాడు. పాండురావుతో పుడతాడు, ఎందుకంటే నా శరీరం తెల్లగా అయిపోయింది, నీరు మొత్తం అంతా భయానికి నీరు గారిపోయి నీరసం అయిపోయింది. అంత శక్తిహీనుడు, అంత ఎంత శక్తిహీన అంటే మరి ధృతరాష్ట్ర బలవంతుడు మామూలుగా శక్తిహీనుడు కానీ తెలివైన వాడు. రాజనీతి రాజనీతి రాజ్యనీతి రెండు తెలుసుకోవాడు. మిలిటరీ యుద్ధ నీతి ఏదో నిష్ణాతుడు అటువంటి కొడుకుంటాడు. అరే ఇద్దరు ఎలా అనిపిస్తే మరోసారి వెళ్ళంట అంటారు. మూడోసారి వెళ్ళేటప్పుడు అంబికా
మంటి మా కథ వాళ్ళు అందరూ అమ్మిరి ఏం చేస్తుంటే తను వెళ్ళలేక తన యొక్క చెలికంచిన ఒక ఆమెను పంపిస్తుంది. ఆమె వ్యాధి వ్యాసిని ఎంతో వినయంగా గౌరవించి అన్ని సేవలు చేసి సంభోగం చేస్తే ఆమె కొడుతుంది. అప్పుడు మళ్ళీ వస్తుంది, సత్యవతి అడుగుతుంది. అంటే చాలా మంచి తెలివైన వాడు, బలిష్ఠుడు, ఆరోగ్యవంతుడు, ధర్మనీతి ధర్మపరాయణుడు కొడుకు కొడతాడు అని చెప్తాడు. కనుక చాలా తను చాలా ఆనందపడతాడు సత్యవతి. కానీ ఆయన దాసిపుత్రుడు, దాసిపుత్రుడు ఎలాగట్ట అంటే ఇలా జరిగింది అదే ఎంత పని మరోసారి వ్యాధి వేసినట్టు ఎందుకన్నా నేను చేయలేదు అని చెప్పి హాయి వెళ్ళిపోతాడు. ఆ విధంగా విదుడు వ్యాధి వ్యాసుడికి దాసిపుట్టి వాడు అంటే అది ఏ విధంగా కూడా రాజ కుటుంబంతో లేదు కాబట్టి, రాజు కుటుంబంతో సంబంధం లేదు కాబట్టి ఆయన రాజయ్యే అవకాశం లేదు. వీళ్ళిద్దరి కంటే తెలివైన అంటే మొదటి వాళ్ళకి కొద్ది అంటే అంత అంత బలవంతం లేకపోయినా కొద్దిగా బలం అంటే ఆరోగ్యవంతం రెండు విధాల ఆరోగ్యపరంగా తెలివితేటలో రెండింటిలోనూ తెలివి మంచివాడు కాబట్టి ఈయన అర్హత ఉంది యాక్చువల్గా రాజు అవ్వడానికి. కానీ తల్లి వైపు కానీ తండ్రి వైపు నుంచి కానీ రాజు కుటుంబం లేదు కాబట్టి ఆయన రాకపోతాడు. ఆ విధంగా విదుడు రాజు అయితే విదుడికి ఇంకోటి విదుడు ఎవరు కాదు, యమధర్మరాజు. యమధర్మరాజే దాసిపుత్రుడిగా పుడతాడు. ఒకసారి మాండవముని తపస్సు చేసుకుంటుంటే ఆ తపస్సులో తపస్సు చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు వచ్చి దొంగల్ని పోలీసులు వెంటాడుతుంటే రాజు పట్టు వెంటాడుతుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోతారు. ఏది మాండకు ముని ఆశ్రమం వెనకాల ధనం పెట్టి పారిపోతారు. మాండముని ధ్యానంలో ఉంటాడు. అప్పుడు రాజుభటులు వస్తారు, వచ్చి మాండకు ముని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇదంతా ఈయన చేయించింది, ఈయన లీడర్ అయి ఉంటాడు, అతని ధనం దాన్ని చేస్తే దానికి కోపం వచ్చి ఆయన కోపమే కాకుండా ఇది ఇది అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఆయనకి శిక్ష వేస్తాను. శిక్ష ఏంటంటే ఆయన్ని బల్లెత్తు కొడుచు చంపాలండి. బల్లెంత పొడిచింది అంచేత ఆయన బల్లెల్లో పొడిచి చంపడానికి ప్రయత్నిస్తాం. కానీ మురుడు ఋషి అయినంత కారణం చనిపోరు. కానీ ఆ బల్లెంత అది ఇరిగిపోయి ఉంటుంది, అలాగే దాంతో బాధపడుతుంటాడు. బాధపడుతుంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు అన్నమాట. వెళ్ళి అడుగుతాడు నాకు ఎందుకు ఇటువంటి పరిణామం వచ్చింది, ఎందుకు నాకు నేను చేసిన తప్పేంటి, నాకు ఏ పాపం తెలియదు అని. అప్పుడు యమరాజు అంటాడు, యమధర్మరాజు, యాక్చువల్గా ఇది మీ కర్మ, నా కర్మ ఏంటంటాడు అంటే చిన్నపిల్లగా అన్నప్పుడు ఆడుకుంటూ నేను ఏం చేశానంటే పొల తీసుకుని చేవల్ని ఇలాగ పొడిసి చంపుతుండేవాడు. దాని ప్రతిఫలంగా మీరు ఇది కర్మ ఇలాగా శిక్ష అనుభవం శిక్ష పొందాల్సి వచ్చింది, కానీ మీకు అది ఇరిగిపోయి దాంతో బాధపడుతూ మీరు జీవిస్తున్నారని చెప్పి యమరాజు సమాధానం చెప్తాడు. దానికి మాండవమునికి కోపం వస్తుంది. అరే చిన్నతనంలో
ఆటల్లో ఏదో ఆడుతూ 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 పాడుతూ నేను చేసిన పాపానికి నువ్వు తప్పకి నేను ఒకసారి పోలీసు చంపేసి ఉంటాను. దానికి కష్టం కూడా తెలియదు, తెలిసి ఉండేది ఒక దానికి నువ్వు శిక్షిస్తున్నావా ఒకటి, రెండోది ఒకవేళ దానికి సరే నేను శిక్షణ అనుభవించాలనుకో, నేను ఆ చంపితే చనిపోయేది, దానికి దానికి నొప్పి తెచ్చేది కాదు, నువ్వు దాంతో ఈ నొప్పితో చేసేట్టు చేస్తున్నావు అంచేత నేను చేసిన తప్పకుంటే నువ్వు ఇచ్చిన శిక్ష చాలా ఎక్కువగా ఉంది. అంటే నువ్వు ఎంత ఏ వ్యక్తికి ఎంత ఇవ్వాలి ఎలాగివ్వాలి అని చూసుకోకుండా ఇచ్చావు కాబట్టి శుద్ధించావు కాబట్టి శూద్రుడు అయిపోగలను అని చెప్పి తెప్పిస్తాను. ఆ యమరాజు విధుడుగా వ్యాసముని ద్వారా జన్మ తీసుకుని విధుడు అవుతాడు. ఈ విధంగా విధుడు అంటే యమధర్మరాజు విధుడిగా పుడతాడు. అందుకనే విధుడి నీతి అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ధర్మరాజు నీతి ధర్మంతుడు, ధర్మ సూత్రాలు తీసిన వ్యక్తి మనకు లేడు. అందుకనే యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు కూడా ఫేమస్. ఎందుకంటే ఆయన కూడా యమధర్మరాజు కంసం యమధర్మరాజు పుత్రుడే కాబట్టి, విధుడు కూడా సాక్షాత్ యమధర్మరాజే కాబట్టి విధుడికి ధర్మరాజు కొడుకు అంటాడు. కొడుకు అవుతాడు ఒక విధంగా చూసుకుంటే యమధర్మరాజు ధర్మరాజు. సో వీరిద్దరూ ధర్మపరాయణ. అక్కడ విధుడు అందుకని విధుడు నీతి అనేది చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి. ఎందుకంటే ఆయన దాకా నీతి చెప్పేవారు, నీతి వంతుడు కానీ నీతి చెప్పేవారు కానీ ఎవరు ఆయన తెలిసిన నీతి ధర్మపరాధానం ఎవరికి తెలియదు కాబట్టి. ఈ విధంగా ఇది విధుని యొక్క వృత్తాంతం. ఆ సమయంలో ఆర్యముడు అనే ఆయన యమరాజు అన్నది, యమ అన్నది ఒక పోస్ట్, ధర్మరాజు అన్నది ఆ పోస్ట్ లో ఉన్న వ్యక్తి పేరు, అందుకని యమధర్మరాజు అంటాం. ఆ యమ పోస్ట్ యముడుగా ఆర్యముడు ఉన్నాడు. ఆర్యముడు అంటే 12 ఆదిత్యుల్లో ఒకడు. అతిథికి 12 మంది ఆదిత్యులు పడతారు, ఇంద్రుడు కూడా ఇంద్రుడు ఒకడు, ఆయనలో వేయను ఆర్యముడు ఒకడు. ఆ ఆర్యముడు ఈ 100 సంవత్సరాలు విధుడు భూమి మీద మనిషిగా జరిగింది, అది సూత్రుడు మనకు వచ్చి తన జీవితాన్ని చాలించినంత వరకు ఆ 100 సంవత్సరాలు ఆర్యముడు యమరాజుగా పదవిని స్వీకరించి అంత పాలన చేస్తుంటారు అన్నమాట, చేశాడు. ఎందుకంటే ఇది ఇంద్రుడి యొక్క పుట్టుకొలుపురావు, ఇంద్రుడి యొక్క పుట్టుకొలుపురావు. ఇంద్రుడు చాలా చాలా విధుడు కోసం చాలా ఉన్నాయి పుట్టుకోలేకుంటే, అది ఎప్పుడైనా విధుడు కోసం మొదటిసారి ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ విధంగా ఆ మాండూకముని యొక్క శాపం వల్ల యమధర్మరాజు విధుడుగా శూద్ర కుటుంబంలో పుట్టాడు. అందరూ మనం చర్చించాం. ఇప్పుడు మనం 16వ శ్లోకం నుంచి మనం శివుడు మనం చదువుదాం. యుధిష్ఠిరో లబ్ధ రాజ్యో దుష్ట పౌత్రం కులం ధరం భాతృభిర్లోక కపాల భైర్ము ముదే పరయా శ్రేయ. రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పౌత్రుని బలసి జనులను పాలించుట దక్షత కలిగిన తన సోదరుల సహాయం ధర్మ ప్రశాంతంగా రాజ్యమునేవి అసాధారణ వైభవం అనుభవించారు. ధర్మరాజు అంటే ధర్మరాజు యొక్క గొప్పతనం, తన రాజ్యాన్ని పొందాడు అంటే మొత్తం భూమండలం అంతా అయింది. కులవర్ధుడైన కులాన్ని వర్ధింపు, అంటే కులాన్ని మన గౌరవాన్ని పెంచేటట్టు ఒక మనవుడు పుట్టాడు. వంశాన్ని కొనసాగించేవాడు, అది కూడా కుల యొక్క గౌరవాన్ని వృద్ధిపరిచేవాడు కులవర్ధుడు, వర్ధనుడు అంటే అటువంటి పుత్రుడు ఉండాలి. అంటే పౌత్రుడు ఉన్నాడు, పుత్రుడు ఎవరు చనిపోయాడు,
ప్లస్ చనిపోయారు, పంచు ఉపమానులు చనిపోయారు, అభిమానులు చనిపోయారు, పౌత్రులు వచ్చారు. అంతేకాకుండా రాజ్యపాలన చేస్తే అంటే తను చేయాల్సిన నలుగురు ఫాదర్ ఉన్నారు, వాళ్ళే రాజ్యపాల కార్యక్రమాలు చేసుకున్నారు చూసుకున్నారు. తర్వాత ఇంకా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు. యావ గృహేషు సప్తానాం ప్రమత్తానాం తదీయః తదీహయ అత్యక్రామాద్ అవిజ్ఞాతః కా పరమ దుస్తరః. గృహకలాపమునందు విపరీతంగా ఆసక్తి కలవారే తద్భావంతే గృహాసక్త జనులను దుస్తరమైన కాలం చేత ఈ విధంగా అంటే యుధిష్ఠి మహారాజు తన కాలం చేస్తాడు. ఆయన కృష్ణ చైతన్యంలో ఉన్నాడు, కృష్ణ యొక్క స్మరణలో ఉంటుండేవాడు. ఆయన ఇప్పుడు మనలాగా లేదు, కానీ ఇక్కడ అలాగే ఎవరైతే గృహకాల కార్యకలాపాల మీద ఆసక్తి పెంచుకొని భగవంతుణ్ణి తలుచుకోకుండా ఈ సుఖ ఈ భౌతిక సుఖాల మీద మమకారం పెంచుకుంటారు, వాళ్ళందరినీ సుఖాల గురించి ఇంకా వదలకూడదు, ఇంకా ఉండిపోవాలి, జీవితం తిరిగి ఉండిపోవాలనుకుంటున్నాం, వాళ్ళందరినీ కూడా కారణం ఏం చేస్తుంది, కబలించి వేస్తుంది. కబలించిన అంటే పునాదంతో సహా బయలుదేరు అందుచేత వీళ్ళందరినీ కూడా వాళ్ళు అనుకోవచ్చు మాకు ఇంకా తిరగలేదు, ఇంకో 10 సంవత్సరాలు ఉంటాను, 100 సంవత్సరాలు ఉంటాను, ఎన్ని ఉన్నా సరే టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోవాలి, ఎవరు కాపాడారు. చేత అయితే గృహకలాపాల మీద ఆసక్తితోటి తలుచుకోకుండా ఎప్పుడు తన యొక్క కాలక్షేపం చేస్తూ గృహాసక్త జనులందరినీ సమయం ఏ విధంగా కబలిస్తుంది, మృత్యు రూపంలో కబలిస్తుంది. విదురస్తవి ప్రేత్య ధృతరాష్ట్ర మభాషత రాజ్య నిర్గమ్యత శీఘ్రం ప్రసేధం భయమాగతం. మహాత్మైన విధుడు దీని అంతటినీ ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రంతో వెళ్ళిపట్టాను. అంటే సమయం ఆసన్నమైనప్పుడు మనం ఎంత యూనో ఎన్ని సదుపాయాలు మనం కల్పించుకున్నప్పటికీ సమయం కబలించి తీసుకెళ్ళిపోతున్న విషయం తెలుసు కాబట్టి తొందరపడమని ఇప్పుడు విధుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాను. ఏమని, ఓ రాజా ఏ మాత్రమును ఆలస్యం చేయక శీఘ్రమే ఇంటి నుండి నిష్క్రమిము, భయం ఏ రీతిగా నేను ఆవరించిన ఒక మార్చుకో చెప్తున్నాను. ఒక క్షణం కూడా లేట్ చేయదు ఇప్పుడు, ఎందుకంటే నీలో ఆల్రెడీ భయం వచ్చేసింది మృత్యు. మీలో ఎవరైనా చూసారో లేదో చాలా మంది అంటే మీరు గమనిస్తే వృద్ధాప్యం వచ్చిన కొద్దీ మనుషుల్లో తేజస్సు తగ్గిపోతుంటారు. ఏ విధంగా అంటే ఎప్పుడంటే వాళ్ళ ఆరోగ్యం బాగోవడం బాగానే ఉంటుంది. ఒకసారి ఎవరికైనా వృద్ధాప్యం ప్లస్ ఆరోగ్యం అనారోగ్యం వచ్చిందంటే వాళ్ళ ముఖం చాలా పీకిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అనారోగ్యం కంటే లోపలి భయం పీకిపోతుంది, నా టైం వచ్చేసింది, చచ్చిపోతానేమో, మరణిస్తానేమో అన్న భయం మీద అది వాళ్ళు మొత్తం చాలా కుచించిపోతుంది. అటువంటి భయాన్ని విదురుడు ధృతరాష్ట్రంలో చూశాడు. సో వాళ్ళు అటువంటి అనారోగ్యం కంటే ఈ భయం కారణంగా ఇంకా తొందరగా చనిపోతారు. ఎవరికైనా ఆరోగ్యం బాగానే ఉంటుందో వాళ్ళు మామూలుగా ఉంటుంది, ఆరోగ్యం అంతా నమ్ముతూనే ఉంటారు, బాగానే ఉంటుంది. కానీ ఎవరైతే ముసలితనంలో ఉండి అనారోగ్యం బాధపడుతుందో వాళ్ళలో ఆ తెలియని భయం లోపల ఉంటుంది, అది తినేస్తూ ఉంటారు. ఏ మాత్రం ఆలోచన శీఘ్రం భయం ఏదో నేను ఆయన ఆవరించుకుని ఒక విధానం దాచుము. నువ్వు నిజాయితీగా నీలో నువ్వు చూసుకో, నీలో భయం అంత భయం ఉందో ఏ విధంగా నేను అది మొత్తం నేను ముట్టడించిందో, నువ్వు ఎలా సతమతం అయిపోతున్నావో నిన్ను నువ్వు ఒకసారి చూసుకో.
అంత మతం చేసుకో అని చెప్పి చెప్తున్నాడు. సరే మనకు కూడా ఒక సమయం ఒకనొక సమయం చెప్పేసరికి మనం కూడా మనం చూసుకోవాలి. ప్రతిక్రియాశ్చిత్ ప్రభో సాయేష భగవాన్ కాల సర్వేషాం సమాగత. ఈ భయంకర పరిస్థితి నివారింపజాలదు చేత ఈ కాలం నిన్ను కాలం నీ దగ్గరికి మృత్యు రూపంలో వస్త్రపతి మీద భయం వచ్చేస్తుంది. ఆ భయంతో కూర్చించుకుపోతున్నాం. ఈ భయంకర పరిస్థితి నీ ఎవరు ఆపలేదు జగత్తులో, నువ్వే కాదు ఎవరు ఆపలేరు. ఓ ప్రభు, భగవానుడే మనల్ని అందరినీ కాలరూపమున సమీపించున్నాడు. ఇక్కడ చూసారా విధుడికి ధృతరాష్ట్రం తేడా. ధృతరాష్ట్ర మృత్యుని ఏ విధంగా చూస్తున్నాడు? భగవానుడే తన దగ్గరకు వస్తున్నట్టుగా చూస్తున్నాడు. అంచేత ఇంకా అటువంటి అదే వయసులో ఉన్న వ్యక్తి విధుడు కూడా, విధుడి వయసు కూడా అంతే. యాక్చువల్గా నిజానికి విధుడు వచ్చిన తర్వాత విధుడు ప్రధానమంత్రి గురు వంశానికి. ఇక్కడ యుధిష్ఠుడు కూడా మీరు వచ్చేసారు కదా, మీరే ప్రధానమంత్రిగా ఉన్నట్టు మళ్ళీ ఆయన ఆఫర్ చేస్తారు ఆ పోస్ట్ని. మీ ప్రధానమంత్రి మీరుండి, మీ రక్షణలో మేము ఉంటామని. కానీ విధుడు తిరస్కరిస్తాను కొత్త అని చెప్పి, ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు నాకు టైం లేదు, నేను ఇంకా నా నేను కూడా మృత్యుని ఆశ అని సమీపిస్తున్నాను, నా టైం వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ జన్మ నేను సన్నద్ధం అవ్వాలి అని చెప్పి. సరే ఇక్కడ ధృతరాష్ట్రుడు విధుడు ఇద్దరు కూడా సమకాలికులు, ఒకే వయసులో ఉన్న వాళ్ళు, ఒకే విధమైన వయసుతో క్షీణిస్తున్న వాళ్ళు. కానీ ధృతరాష్ట్రుడు భయం పట్టుకుంది, విధుడిలో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే విధుడు ఆ మృత్యుని భగవానుడు తన దగ్గరికి వస్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మృత్యుని భయంకరమైన స్థితిగా చూస్తున్నాడు. అంటే ఆయన్ని భయం ఆవరించింది, ఈయన్ని ఆనందం ఆవరించింది. అందుకే నేను చెప్తున్నాను భగవానుడే మనల్ని అందరినీ కాలరూపంగా సమీపిస్తున్నారు. అంచేత భగవాన్ చూడగలరు. అందుకనే భక్తులు మరణం భయపడరు, వాళ్ళు ఇప్పుడు సంసిద్ధంగా ఉంటారు. యాక్చువల్ ఇన్ఫాక్ట్ సరైన సాధన చేసిన వారికి మరణం అనేది ఒక పండగ. అంటే వాళ్ళు తెలిసిన తర్వాత అందుకనే ఒక కాదు ఒక రాజు దగ్గరికి వెళ్తాడట, వెళ్ళి అంటాడు ఆయన బిదీవిస్తాడు, నువ్వు చావద్దు అని. ఎప్పుడు బతుకుంటాడు చెప్పి ఒక బ్రహ్మచారి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి వెంటనే చనిపోతాడు సాధకుడు అని దీవిస్తాడు. ఒక కషాయవాడి దగ్గరికి వెళ్తాడు, కషాయవాడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటే నువ్వు బతికొండకూడదు, నువ్వు చావకూడదు అని చెప్తాడు. అలాగే ఒక శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు బతుకుంటా పర్వాలేదు చనిపోయడానికి ఆయన కాదని. అప్పుడు పక్కన శిష్యుడు అడుగుతాడు ఏంటి ఇలా గీచారని. అప్పుడు ఎందుకంటే రాజు తన రాజ్యపాలనలో ఆ ధర్మకృతి అనేక ఇవి ఉన్నాయి, అంచేత ఆయన చనిపోతే ఆ కర్మ కట్టిని ఆయన అనుభవించాడు. అంటే ఇప్పుడు తన ఏదో తన కుంత దేంతో ఆయన రాజు భోగిస్తూ ఆనందంగా ఉన్నాడు. ఆయన చనిపోయాడు అనుకో, కర్మ అంతా అనుభవించాలి కష్టపడాలి కాబట్టి ఆయనకి బతుకున్నామని చావకుండా ఉండమని నేను ఆశీర్వదించాను. ఎవరైతే ఒక బ్రహ్మచారి తపస్సు చేస్తూ అను కట్టుదిట్టమైన తపస్సు ఉపవాసాలు చేస్తూ ఉన్నారో
ఆయన వెంట చనిపోయి చెప్పారు. ఎందుకంటే ఈయన ఇంత కఠోర తపస్సు చేశారు కాబట్టి ఆయన కోసం ఆయన భగవద్ధామ వెళ్ళే అవకాశం ఉంది. అంటే చనిపోతే ఎంత చనిపోతే అంత భగవద్ధం ఇంకా చనిపోమని చెప్పి దీవించారంట. మరి కసాయవాడిని చచ్చిపోవద్దు బతకద్దు అంటారు రాగే, ఎందుకంటే బతుకుంటే ఇంకా చేస్తారు కషాయాన్ని ఇది చంపుతూ. ఒక అలాగే చెప్పి చచ్చిపోయి చెప్పాను అనుకోండి, చచ్చిపోతే ఆ పాపం అంతా అనుభవించాలి. బతుకున్న ఆయనకి పాపం పాపమే, చనిపోయినా కష్టమే ఆయనకి. సో దానికి ఏం చేసినా ఏది వద్దని చెప్పేసి దీవించారు. బాధ శుద్ధభక్తులకి ఏంటంటే శుద్ధభక్తులు మనకి ఎలా దీవించారంటే శుద్ధభక్తి ఇక్కడ ఉన్నా భగవంతుని అదే సేవ చేస్తారు. అంటే ఆయన ఎక్కడున్నా సంబంధం లేదు, అంటే ఆయన చనిపోయిన ఒకటే బతుకున్నాం ఒకటే అని చెప్పి ఈ విధంగా నలుగురికి నాలుగు కావాలి. అంచేత అదే విధంగా ఇక్కడ భక్తుడైన శుద్ధ భక్తుడైన విదురుడు తన మృత్యులను భగవంతుడు చూడగలుగుతున్నాడు. అందుకే శుద్ధ భక్తి ఎప్పుడు కూడా తయారు సంసిద్ధంగా ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఒక తెలుసు, ఇక్కడున్నా అదే జపం చేసుకోవాలి, బయట బయటన్నా అదే జపం చేసుకోవాలి, ఇక్కడైనా భగవంతు సేవ చేయాల్సింది, అక్కడ భగవంతు సేవ చేసుకుంటుంది. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ప్రదేశం మారుతుంది. ఇది ఆధ్యాత్మికతో అది బాగుంది. ఒకవేళ భగవంతు ఎక్కడ ఉంచారనుకోండి, ఇక్కడ సేవ చేసుకుంటాం, ఎక్కడైనా సేవ చేసుకోవాల్సింది. అంటే వాళ్ళు భయపడరు మృత్యు. ఏన చైవా విపన్నోయం దానై ప్రియతమై వ్రపి జన సద్యో విచేత కిముతాన్యర్థ నాదిభి. మహత్తరమైన కాల ప్రభావనకు లోనగు వాడెవడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలసినచో ఇక ధనము గౌరవము సంతానము క్షేత్రం గృహాది ఇతర విషయంలో కూర్చుని వేరుగా తెలిపిన అవసరం ఏమున్నది అని. ఈ మహత్తరమైన కాల ప్రభావానికి ఒక మనుషుడు తన యొక్క ప్రాణాన్ని అర్పించాల్సి వస్తుంది. ఎవరు దాన్ని ఎటువంటి సంకోచం లేకుండా ఎవరు ఆపలేరు దాన్ని. అటువంటిప్పుడు నీకు ధనం వీటి కోసం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మనం అందరం చూస్తుంటాం రకరకాలుగా, మనం చేయకపోవచ్చు మనం చూస్తుంటాం రకరకాలుగా అరాచకాలు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ధనాన్ని సంపాదిస్తారు. ఒక్కసారి వాళ్ళ ప్రాణ సంకటం వచ్చిందంటే ధనాన్ని మొత్తం ఇచ్చేది రెడీ అయిపోతారు. వాళ్ళు జీవించిన జీవితం అంతా ఆ ధనాన్ని సంపాదించడం కోసం. ఒక్కసారి ఎవరైనా చచ్చిపోతావు నువ్వు చనిపోతావు అని చెప్పి డాక్టర్ చెప్పాడు, డాక్టర్ మీకు ఎంత కాలం తీస్తాడు డబ్బులు తీసుకోండి నన్ను బతికించినట్టు. వాళ్ళు మొత్తం అంతా ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తాం. ఎందుకంటే ప్రాణం, అంటే ప్రాణమన్నే అంత చేసి ఒక డబ్బు ఇచ్చినా సరే దాన్ని పోస్ట్ పోన్ చేయగలం తప్ప దాన్ని అవాయిడ్ చేయలేము, లేకుండా చేయలేము మృత్యువుని. అంచేత ప్రాణాలను అర్పించవలసి వచ్చినప్పుడు ఇంకా ధనము గౌరవం సంతానం వీటి కోసం మనం చెప్పాల్సిందే ఉంది. ఇప్పుడు నీ ప్రాణం అర్పించవలసిన సమయం ఆసనం అవుతుంది. నువ్వు ఇంకా ఈ డబ్బును చూసుకొని ఈ భోగాన్ని చూసుకొని నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర బతుకుంటున్నావు, ఏమిటి ఇది, ఏంటి ఇది, ఏంటి ఇది దుస్థితి, ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? నీ ప్రాణమే శాశ్వతంగా లేదు. ఇక్కడ ఇవన్నీ శాస్త్రంగా ఉంటాయి, అక్కడ ఉన్నా సరే ప్రాణం లేనప్పుడు దాని విలువే ఉంది, అర్థం చేసుకోని చెప్పి విదురుడు ధృతరాష్ట్రకు ఉపాదన చేస్తున్నాడు. అంచేత మహత్తరమైన ప్రాణ ప్రభావనకు లోనకు వాడెవడైనా తన ప్రియతమ ప్రాణమనే అర్పించవలసి వచ్చినచో ఇక ధనము గౌరవము సంతానము క్షేత్రం గృహాది ఇతర విషయం వేరుగా తెలుపుకున్న అవసరమైన ఉంది. ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకా ఏంటంటే మిగతా వస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. వాటర్ కూడా తీసుకెళ్ళిపోతారు, అవన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు ఇంకా నీలా భయం ఆవరించింది, చావు భయం వచ్చేసింది అయినప్పటికీ నువ్వు ఇంకా ఆ ధర్మ వ్యామోహంతో ఎప్పుడు కూడా రాజు, ఎందుకంటే యుధిష్ఠి మహారాజు ప్రతిదీ కూడా ధృతరాష్ట్రుని అడిగే చేస్తున్నాడు, అడగకుండా ఎప్పుడు చేయలేదు. అంచేత
నువ్వు ఆ పదవి వ్యామోహం తోటి ధన వ్యామోహం తోటి అధికార వ్యామోహం తోటి ఆ భయపడితే ఎలా జరుగుతుంది జీవిస్తున్నావు చూడు. కానీ నువ్వు చూడలేకపోతున్నావు, నీ ప్రాణాన్ని ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన గడికి దగ్గరకు వస్తున్నాయి. అది చూసుకో, అది గుర్తించుకో, దాన్ని చూడు అని చెప్పి విదుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. పితృభాతృ సుహృత్పుత్ర హతాస్తే విగతం స్వయం ఆత్మా జర్యాగ్రస్త పరగేహ పరగేహముపాససే. నీ తండ్రి సోదరుడు, పితృ అంటే తండ్రి, భాతృ అంటే సోదరుడు, సుహృత్ అంటే శ్రేయోభిలాషులు, పుత్ర పుత్రుడు గతించిపోయేది. నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగంలో గడిపేసింది. హతంతే విగతం వయం, హతంతే హతంతే గతించ అత్యంత అంటే హతం అంటే చనిపోవడం అంటే వెళ్ళిపోవడం గతించిపోవడం. విగతం వయం, వయం అంటే వయస్సులో, నీ వయసులో నీ వయసు అంత పోయింది చాలా చాలా. నీ దేహము జరాగ్రస్తమైనది, ఆత్మాచ జరయాగ్రస్తం, ఆత్మ అంటే ఇక్కడ దేహం శరీరం, ఆత్మ అనేది ఆత్మ, ఆత్మ అంటే మనస్సును కూడా ఆత్మ అంటారు, శరీరాన్ని కూడా ఆత్మ అంటారు. సరేనా, ఆత్మాచ ఆత్మ అంటే కూడా ఆత్మ కూడా శరీరం కూడా జరయాగ్రస్త జర అంటే ముసలి అవస్థకు వచ్చేసింది కదా. మరి నీవు గృహ పరగ్రహం జీవిస్తున్నావు, పరగేహం ఉపాససే. పర పర అంటే వేరే వాళ్ళు, పరాయి వాళ్ళు, గేహం అంటే దేవ గృహం, వేరే వాళ్ళ గృహంలో నువ్వు ఉపాసస్తు నివసిస్తున్నావు. నీది కూడా కాదు, ఎంత సిగ్గు లేదు నీకు. ఒక నీ నీ కళ్ళ ముందే, నీ కళ్ళ ముందే నీ తండ్రి చనిపోయాడు, నీ సోదరుడు చనిపోయాడు పాండురాజు, నీ శ్రేయోభిలాష అందరూ చనిపోయాడు, కర్ణ ఎవరు భీష్మ ద్రోణ, నీ పుత్రుడు చనిపోయారు, దాంట్లో కర్ణుడు లాంటి కూడా అందరూ చనిపోయారు. నువ్వు కూడా నీ సమయం చాలా వరకు వెళ్ళిపోయింది, నీకు కూడా మృత్యు ఆసనం అవుతుంది, నీకు తెలుసు. నీ అవస్థ నీ శరీరం అంతా జర అవస్థకు వచ్చింది, ముసలితనానికి వచ్చేసింది, కనపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఉంటే పని పని ఇంకా నేను ఉందా అనుకుంటే నీ అవసరంటే కాదు, ఇదంతా ఇప్పుడు ధర్మరాజుది యుధిష్ఠిరుది, ఇది కానే కాదు, ఆయన సొత్తును భోగిస్తున్నాం. ఎంత పని సిగ్మాన్ పని, ఎందుకు అవన్నీ తెలుసుకోలేకపోతున్నావు, వేరే వాటి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది నీకు అన్నట్టుగా పరాశక్తులను భోగిస్తున్నావు నీ దానికన్నా, ఎంత సిగ్గు లేదు నీకు అన్నట్టుగా ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుని ఎద్దేవా చేస్తున్నాడు. అంధ పురైవ బంధిరో మంద ప్రజ్ఞాస సాంప్రతం విశీర్ణదంతో మందాగ్ని సరాహ కపముద్వహం. అంధ అంధుడి పుట్టుకతోటే, భదిరో భదిరే అంటే చెవిటివాడు కూడా అయితే ముసలివాడు అయిపోయి కానీ చెవిటి వినబడటం లేదు కూడా నీకు. మంద ప్రజ్ఞాస, మంద మంద అంటే తగ్గిపోవడం, ప్రజ్ఞ అంటే జ్ఞాపశక్తి. సాంప్రతం సాంప్రతం ఈ మధ్య విశీర్ణ దంతో, దంతాలు విశీర్ణం, దంతాలు ఊడిపోయాయి. మందాగ్ని తిన్నది అలగడం లేదు. సరాగ సరాగం రాగం చేస్తుంది, రాగం రాగ అంటే రాగం చేస్తుంది, సరాగం రాగం చేస్తుంది. ఏంటి రాగం చేస్తుందట? కప్ప కపం, మొత్తం కపం కూడిపెట్టి దగ్గుతుంటాడు కదా, తగ్గితే మొత్తం నేను ఆ కపం దాకా శబ్దాలు వస్తుంది చూడు. కపం ఉద్వహం వెళ్ళబడుతుంది, కపం కూడా బయటకు వస్తుంది, ఆ శబ్దాలు దగ్గుతుంటే కొన్నిసార్లు ముసలు దగ్గుతుంటారు, కపం బయట తీసి ఊపుతుంటారు, ఆ శబ్దాలన్నీ చేస్తున్నావు నువ్వు.
ఇంకా అది కూడా కొన్ని ఇన్ని ఉన్నాయి కొన్ని ఇవన్నీ ఇప్పుడు నీ నీ సుమ్మా భోగిస్తున్నావా, వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో నువ్వు బతుకున్నావు, పరాశ్రమం తింటున్నావు, ఏం క్షత్రి వేయడం పుట్టుతోటి గుడ్డివాడివి, ఇప్పుడేమో వినమడటం లేదు, పళ్ళు ఊడిపోయాయి, అంత్యంత జరగడం లేదు, ఇంకేం బుద్ధి లేదు, బుద్ధి కూడా బుద్ధి కోసం పోయింది, సన్నగి లేదు, జ్ఞాపశక్తానికి వెళ్ళిపోయింది, బుద్ధి కలప చెందింది, ఇంకేం భోగిద్దామని ఇక్కడ కూర్చున్నావు నువ్వు, ఏం ఆనందాన్ని అనుభవిస్తున్నావు నువ్వు, నీ కఫం నిండిపోయి దగ్గుతూ ఆ కఫం బురబురు బురబురు శబ్దం చేస్తుంది అక్కడ, ఇంక ఏం భోగిస్తున్నావు అని చెప్పి ఏం భోగిద్దామని చెప్పి కూర్చున్నాను అని చెప్పి అయినా ఇదంతా విదుడు ధృతరాష్ట్రుడికి చెప్తుండొచ్చు, కానీ ఇదంతా మన కోసం చెప్తున్నారు, ఇది మనం గుర్తించుకోకపోతే మనం కూడా విదుడు ధృతరాష్ట్రుడిగా ఆ అంధకారంలో గుడ్డిగా ఇంట్లో కూర్చుంటాం. చదివి చెప్తున్నాడు, అహో ఏమిటి కానీ కర్మ, అహో మహీయషి జి, అహో మహీయషి జంతో జీవ్, ఈతాశా యదా భవన్ భీమా పవర్జితం పిండం ఆధంతే గృహపాలవాత్. ఏం చెప్తున్నాడు చూడండి, అహో ఇంకా ఇంకేం చెప్పాలి, చి ఇంతకని ఏం చెప్పాలి చూడు, మహీయషి మహీయషి అంటే చాలా బలవంతమైన బలవంతమైన జంతో జీవ వితాస, జంతు జీవనాన్ని జీవిస్తున్నాం, హా జీవితం కొనసాగించుటకే జీవనము జీవనం గల ఆశ ఎంత బలవంతమైన కదా, యథా భవన్, యథా అంటే ఏ విధంగా అయితే జంతువులు ఏ విధంగా అయితే జీవించాలని తపన పడుతూ ఉంటాయో అది ఎంత విచిత్రం అంటే చదువు అబ్బా ఎంత అంటే ఇక్కడ ఈయన కాకుండా ఈ స్థితిని చూసుకుని ఆలోచించుకుంటూ ఏమిటి ఎంత ఏమిటి మాయ కొంచెం కొంచెం మనం ఆశ్చర్యపోతుంటాం, అలాగే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు, జీవితంను కొనసాగించడానికి జీవులకు గల ఆశలు ఎంత బలవంతమైనవి అంటే ఇక జీవించాలని చెప్పి జీవుడికి ఎంత ఆశ ఉంటుంది చూడు, కనుకనే నీవు పెంపుడు కుక్కవలే గృహపాలవత్, గృహపాలవత్ అంటే పెంపుడు కుక్క, ఏ విధంగా జీవిస్తున్నావు, ఒకే పెంపుడు కుక్కని బాగుంది ఎలా జీవిస్తున్నావు, భీమాము వర్జితం భీముడు వదిలేసి పెట్టిన పిండ మాదంతే, ఆ పిండం అంటే అన్నం తల ముందు భీముడు తిని వదిలిపెట్టినా అంటే నువ్వు పెంపుడు కుక్కవలే జీవించు భీముడు వస్తున్న అన్నం భుజిస్తున్నావు, నీకు గుర్తుందా ఒకప్పుడు భీముని చంపేద్దాం అంటున్నావు, నీ పుత్రుడు తప్ప మరణానికి ఆయన కారకుడు, నీ శోకానికి మొత్తం కారకుడు ఆయన, ఆయన చేతి వంటకాన్ని తింటున్నావు నువ్వు, ఆయన చేతి ఆయన వదిలేసి విసురుతుంటే అది తింటున్నా ముద్దలు విసురుంటే ముఖమే పట్టుకుపోవచ్చు కానీ ఇస్తున్నాను, ఏం బతుకప్ప నీకు సిగ్గు అనిపించలేదా ఇంకా బతకాలనుకున్నా అప్పుడు అని చూడు ఎంత అంటే బతకడం కోసం ఏమైనా చేస్తారు కదా, ఆ బతకాలన్న కోరిక ఎంత దృఢమైంది, బతుకు ఒక పక్క చనిపోవాలనుకున్నా సరే ఆ చనిపోవడం కదా ఇంకా భోగించాలని కోరిక ఎంత తీవ్రమైంది, అహో అని చెప్పి ఆయన పెంపుడు కుక్కల పెంపుడు కుక్క తన్నినా కొట్టినాక ఇల్లు వదిలి ఉంచిపెట్టాలి, ఒకసారి ఒక ఇంటికి అది దాసం అయిపోతే దాని తర్వాత దాన్ని కొట్టిన తర్వాత ఏం చేయండి, అది ఇంట్లో రానకపోయినా వాడు మెట్టి మీద కూర్చున్నది కానీ వీళ్ళు వదిలేవాడు, ఆ విధంగా భీష్ముడు భీముడు ఎవరైతే నీకు నీ మొత్తం ఈ శోకానికి అంతకే కారకుడుగా నువ్వు చిత్రీకరించుకున్నావు, ఆ భీముడు విసిరిన ముద్దలు తింటున్నావు ఒక కుక్క తిన్నట్టుగా అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత
అగ్ని అగ్నిర్ని సృష్టో దత్తశ్చ గరోదారాశ్చ భూషితాః కృతం క్షేత్రం ధనం యేషాం తదర్థై 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 సుభిక్రితం సుభిక్రియత్. ఎవరైతే నీవు అగ్నిచే మరియు విష ప్రయోగించే నిధులను చేయించుతో అట్టి వారి దయా కారణం పైన జీవించు హీనమైన జీవితం గడపవలసిన అవసరం లేదు. నీవు వారి భార్యను అవమానించడే కాక వారి రాజ్యమును సంపత్తిని సైతం నువ్వు ఒకప్పుడు వాళ్ళందరినీ బయట పంపించావు. వాళ్ళ దగ్గర సిగ్గు లేకుండా నువ్వు తింటూ బతకాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి తస్సాపి తవ దేహోయం కృపణస్య జిజీవిషో పర్యేత నిచ్చతో జీర్ణో జరయ వాససీవ. నీవు మరణించుటకు ఇచ్చగింపకున్నను మరియు గౌరవ ప్రతిష్ఠకుడు మనముగా పెట్టి ఆయనను జీవించి కోరినను లోపపూరిన నీ దేహము పాత వస్త్రాలలో నిత్యముగా జీర్ణమై నిశ్చింపగలదు. నువ్వు చనిపోవడానికి ఇష్టపడకపోయినా నీ పే నా ఇవన్నీ నా పేరు ప్రతిష్టలు నా ధన సంపదలను తీసుకోండి అని పోయి వీటికి బదులు నాకు నాకు నేను జీవిస్తే చాలు అని అంటే వాటిని ఫలంగా పెట్టి నువ్వు జీవించడానికి జీవించాలని అనుకున్నా సరే నీ శరీరం వస్త్రం ఒక సమయం అయిన తర్వాత మనం ఇది పట్టుకుంటే ఎలా చిరిగిపోద్దు అలాగే నీకు నీ శరీరం కూడా తుణ కలిపిపోయి ముక్కల ముక్కలకి నాశిస్తాది. కొన్ని ఒక బట్ట కొన్నిసార్లు ఏమిటంటే ముక్కుపోయిందంటే మనకు అది పట్టుకుంటే చాలు పట్టుకుంటే అది పీక్ ముక్కుపోయేది అది కూడా మొత్తం చిరిగిపోతుంది. అదేవిధంగా నీ శరీరం కూడా ఇదైపోతుంటుంది. నువ్వు వద్దనుకున్నా సరే ఇది అవుతుంది. గత స్వార్థ మిమం దేహం విరక్తో ముక్త బంధన అవిజ్ఞాత గతిర్జహ్య సవైధీర ఉదాహృత. పాంచ భౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాతమైన దూర ప్రదేశముల ఏకి సర్వ శరీరాన్ని ఎవరైతే ముందుగానే దూరంగా వెళ్ళిపోయి సర్వబంధాన్ని విడిచిపెట్టి భగవద్ధానం చేసి త్యజిస్తాడు వాడు ధీరుడు. అంతే తప్ప పట్టుకుని కూర్చుని ఇంకా దాన్ని నిలుపుకోవాలని చెప్పి తాపత్రయపడే వాడు ధీరుడు కాదు మంచి. అది నువ్వు పిరికివాడివి, పిరికివాడు కింద తక్క ధీరుడైన వాడు ముందుగానే చేస్తాడు. పూర్వం జపాన్లో సమురాయిలను ఉండేవారు అంటే అది దాంట్లోనే టీవీఎస్ సుజుకి సమురాయ్ సుజుకి అనమాట సుజుకి కంపెనీ ఏదో చేసేది సమురాయ్ అంటే బయట కూడా పెడతారు. సమురాయ్ అంటే వాళ్ళు సర్వసేనాధిపతులు. వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఎంత పౌరుషం వాళ్ళకి ఇక వాడు ఎదుటి శత్రువు చేతిలోకి చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే దానికి ముందే వాళ్ళ సైన్యులు ఒకటి పిలిచి చంపించుకునేవారు. అంటే వాడు నేను శత్రు చేతులు చనకూడదు అంటే శత్రు చేతుల వల్ల పరాజయం అండి ఆ పరాజయం ఉండకూడదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ సైన్యులు ఒకరిని పిలిపించుకుని టేక్ ఓవర్ చేసుకునేవారు శత్రు చేతులు చనిపోయే ముందు. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ చావు కాదు శత్రు చేతులు చనిపోతాము అన్న సార్ వచ్చినప్పుడు అయితే వాళ్ళు కొట్టుకున్నారు లేదంటే వాళ్ళు సైన్యంలో ఎవరైనా పిలిచి చంపించుకున్నారు. అది వాళ్ళు అంటే వాళ్ళ ధీరులు అంత ధీరత్వం. అదేవిధంగా ఈ జీవిస్తూ నశించిపోవలసిన ఆ శరీరాన్ని
పట్టుకుని ఆలాడుతూ దానికోసం చేసేవాడు కంటే దాన్ని త్యజించేవాడే నిజమైన ధీరుడు. సో నువ్వు ఇలా పట్టుకునికి ఆలాడుతున్నావు, నీ శరీరం నిలిపిపోవడం, ఒక పక్క నీ భయం మొత్తం ఆవహించింది, నీ మొక్క అంతా పీకిపోయింది, శరీరం ఎందుకు పనిచేయడం లేదు, కడబడ్డం లేదు, విడబడ్డం లేదు, బుద్ధి పనిచేయడం లేదు, మనసు జ్ఞాపక శక్తి లేదు, దాని పనులు లేవు, ఇంక దాకా శరీరం ఏముందని ఇంక ఏం మందిన దగ్గర పట్టుకుని ఎలా ఉన్నాం విడిచిపెట్టే, విడిచిపెట్టి ధీరుని అనిపించుకో అని చెప్పి చెప్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి, ఓకే రెండు ఇంకా రెండు ఉన్నాయి ఆ చెప్పేద. నిర్వేద ఆత్మవాన్ హృది కృత్వా హరింగేహ అప్రవ్రజేత్ నరోత్తమః. తనంతు తాను గాని లేదా ఇతరులు ఉపదేశంతో గాని జాగృతుడై ఈ భౌతిక జగపు మిథ్యావస్థలను మరియు దుఃఖమును అవగతం చేసి గృహం విడి తన హృదయం నందే నిలిచిన పురుషోత్తముడైన హరిని, హరి పైన సంపూర్ణంగా ఆధారపడి మనుషు నిక్కగా నరోత్తముడు అనబడును. ఇది చెప్పారు సార్. ఎవరు నరోత్తముడు? నరుల ఉత్తముడు అంటే ఉత్తమైన ఎవరు? తనంతట తాను కానీ లేదంటే ఎవరి ఉపదేశం వల్ల కానీ తెలుసుకొని ఈ మిథ్యావస్థ అంటే ఈ తాత్కాలికమైన మిథ్య అంటే ఈ బోగస్సు అంటే ఏదైనా నిజం కాదు దాన్ని ఇక్కడ దుఃఖాన్ని అవగతం చేసుకొని గృహాన్ని వీడి హృదయంలో ఉన్న పరమాత్మైన భగవంతుడైన కృష్ణుని మీద ధ్యాస పెట్టి ఎవరైతే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి తన జీవితాన్ని మిగిలిన జీవితాన్ని నేను గడుపుతాడు వాడు నరోత్తముడు. అంతే తప్ప నీలాగా ఏలబడి ఇంటో వాళ్ళ యొక్క ఎవరైతే అసహించుకున్నావు, ఎవరిని చంపాలనుకున్నావు వాళ్ళ కరుణ మీద కటాక్షాల మీద తింటూ ఎవరైతే నీకు స్వప్నానికి ఇచ్చారు వాళ్ళని వాళ్ళు చేదరించుకుని తీస్తున్న తిండి తింటూ నిద్రించేవాడు నరోత్తముడు కాదు అని చెప్పాడు. అథో దీచం దిశం యాతు స్వైరజ్ఞాత గతిత్వాన్ ఇతోర్వాక్ ప్రాయ సహ కాల పుంసాం గుణ వికర్షణ మానవ శుభలక్షణములను హరించినట్టు కాలము వేగముగా ఆసము కానుంది. కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులు తెలియని రీతిలో ఉత్తర దిక్కుగా వెళ్ళము. మానవుడు యొక్క అంటే నీ యొక్క శుభఘడియల్ని శుభలక్షణాలు అంటే అరిచి వేసే కాలం తొందరగా వస్తుంది. అంటే అశుభ ఘడియలు వస్తున్నాయి. అశుభ ఘడియలు అంటే నువ్వు అనుకుంటున్నాడు కానీ బతుకోవడం కానీ బతుకోవడానికి బతకాలనుకుంటున్న దాన్ని బతకకుండా చేసేది ఆ గడిలో వస్తున్నాయి. అంచేత నువ్వు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుందిపో అని చెప్పి సలహా ఇచ్చాడు. సో ఇవి ఈ సలహాలు ఉన్న తర్వాత ధృతరాష్ట్రం ఏం చేసాడు అన్నది మనం నెక్స్ట్ శ్లోకం నుంచి వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ. సో ఇవే చాలా మంచి ఉపదేశాలు, ఇవన్నీ మన జీవితంలో జరిగేవే. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవచ్చు. అంచేత ఎక్కువ కాలం మనం ఈ భౌతిక బంధాల మీద ఆధారపడి మౌతిక బంధాలకు వేలబడి ఉండకూడదు. వీరు తొందరగా మనం దాన్ని త్యజించి దైవం మీద ధ్యాస పెట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టి నరోత్తముడిగా మనం బతకాలి. హరే కృష్ణ.